శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో కంప్యూటర్ విజ్ఞానం గురించి, దాంట్లో ఉండేటటువంటి ఆ కంప్యూటర్ భాషలు, వాటి లక్షణాలు, అవన్నీ మనం పరిశీలించుకుంటూ వెళ్తున్నాం. కంప్యూటర్ భాషల్లో ప్రధానంగా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని రెండు కేటగిరీస్ ఉంటాయి. అంటే రాసినటువంటి స్టేట్మెంట్స్ చివరి దాకా చాలా స్టేజెస్ ఫిల్టర్ అవుతాయి. ఆ ఫిల్టర్ అయ్యి ఆఖరిని అది కంప్యూటర్ చేత ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి స్థాయి వరకు వెళ్ళి వాటిని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని అంటారు. మధ్యలోనే ఫిల్టర్ అయిపోయి సపోర్టింగ్గా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి అవి డిజపీర్ అయిపోతాయి, అవి వాటిని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటుంటారు. ఈ రకమైనటువంటి కేటగిరీస్లో నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కొన్ని చూసాం, అందులో ఇంకో వెరైటీ చూద్దాం. రిమార్క్స్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మామూలుగా ప్రతి భాషలోనే ఇస్తారు. అది దాని ప్రయోజనం అది ప్రోగ్రామర్కి ఉపయోగించడం వరకు మాత్రమే. అంటే కొన్ని వందల లైన్లు మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ప్రోగ్రామర్ ఓ స్థాయికి వచ్చింది, అది ఏది దేనికి రాసాడో తెలియని పరిస్థితి కూడా రావచ్చు. సామాన్య అంచేతనే అతను రాసుకుంటున్న ప్రతి కమాండ్కి కూడా పక్కనే నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఆ నోట్స్ కూడా ప్రోగ్రామ్ దాటు అది రాసిన చిత్తుగైతంగా పెట్టుకోవడం కాదు, అది ఆ ప్రోగ్రామ్ షీట్లోనే ఉండిట్లా ఏర్పాటు చేయాలి. ఎంచేతనంటే ఈవేళ రాసినటువంటి ప్రోగ్రామ్ 10 సంవత్సరాల 15 సంవత్సరాల వరకు కూడా కనీసం వినియోగిస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉంటుంటాయి. అటువంటిప్పుడు ఈవేళ ఏ పర్పస్ను ఉద్దేశంలో పెట్టుకుని ఈ స్టేట్మెంట్ వాడాడో అది కొన్నాళ్ళు పోయితే అది జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం అవుతుంది. అది అటువంటిప్పుడు ఈ రాసినటువంటి కమాండ్తో పాటే అది ఏ ప్రయోజనంతో రాసాం, అది ఏం వివరణిస్తుంది అనేటటువంటి వాక్యం చెప్పడం కోసమని ఒక నోట్స్ లాంటి చిన్న పారా మ్యాటర్ రాసుకోవడానికి రిమార్క్స్ స్టేట్మెంట్ ఉపయోగిస్తుంది. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైనటువంటి సంకేతం ద్వారా ఈ రిమార్క్స్ అనే కమాండ్ని ఇస్తుంటారు. కొన్ని భాషల్లో రెమ్ అంటారు, ఆర్ఈఎం అంటే రిమార్క్స్ అని అర్థం, అంటే బ్రీఫ్ అబ్రివేషన్ కింద. కొన్నిట్లో స్లాష్ వేస్తారు, అంటే ఇటువంటి గీత వాడతారు, అది వాడినా దాని తర్వాతదంతా కూడా ఇంకా రిమార్క్స్గా తీసుకోమని. ఈ రకమైనటువంటి ఈ కమాండ్ రెమ్ కానీ లేక ఈ స్లాష్ లైన్ కానీ ఇస్తే దాని అర్థం ఏంటంటే దాని తర్వాత ఉండేటటువంటిది అది కంప్యూటర్కి వర్తించదు, రాసినటువంటి అతని యొక్క జ్ఞానం కోసమే, అతను జ్ఞాపకం ఉంచుకోవడం కోసమే అతను నోట్స్ రాసుకున్నాడు, దాన్ని ఏ రకంగానూ కూడా కోడింగ్ చేయక్కర్లేదు అని ఇంత విషయం అందులో మనకి తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణకి ఇతను ఈ ప్రోగ్రాంలో ఈ రెమ్ అనే స్టేట్మెంట్ రాసిన తర్వాత అక్కడ కొన్ని కమాండ్స్ రాయదలుచుకున్నాడు. ఇక్కడ ఈ రాసేటటువంటి కమాండ్స్కి ఫార్ములా ఏమిటి ఇతను వాడుతున్నాడు అని చెప్పడానికి ఎక్స్ ఈజ్ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి అని అనుకుందాం. చిన్న ఫార్ములా ఇది, దానికి సంబంధించినటువంటి కోడింగ్ ఇక్కడ రాయబోతున్నాడు ఆ భాషను ఉపయోగించి. అది ఫోర్ట్రాన్ కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, లేదా జావా కావచ్చు, ఏదైనా సరే ఆ భాషకి అనుగుణమైనటువంటి లాజికల్గా ఉపయోగించి ఈ లాజిక్ని ట్రాన్స్లేట్ చేసే కమాండ్స్ వాడుకుంటాడు అతను. ఆ కమాండ్స్లో వాడుతున్నటువంటి అన్నీ కూడా సామాన్యంగా లాజిక్ అంతా కూడా ఒక ఫార్ములా అంతా కూడా ఒక్క స్టేట్మెంట్లో రాలేకపోవచ్చు. ఒక్కొక్కసారి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని వస్తుంటాయి. ఒక్క ఈక్వేషన్ని రాయడాన్ని మనకి యాక్చువల్ కంప్యూటర్ కమాండ్స్లో మార్చాలంటే 15 లైన్లు 20 లైన్లు అందుకని ఇంకా ఎక్కువ లైన్స్ కూడా పట్టేటటువంటి సందర్భాలు చాలా వస్తుంటాయి. అటువంటిప్పుడు ఇక్కడ రాసేటటువంటి కమాండ్ మాత్రం బ్రీఫ్గా రాసుకుంటాడు అతను. సాంకేతికమైనటువంటి ఈ సింబల్స్ అన్నింటినీ కూడా వాడుకుంటూ ఉంటాడు, టెక్నికల్ సింబల్స్ అన్ని వాడుకుంటూ ఉంటాడు. ఆ సింబల్స్ని ఆ కంప్యూటర్ భాష అంగీకరించకపోవచ్చు, కానీ రెమ్ కమాండ్లో వాడుకోవచ్చు అతను, అతనికి ఆ సౌకర్యం ఉంటుంది. అంటే మామూలుగా మనం ఏ రకంగా అయితే నోట్స్ రాసుకునేప్పుడు సింపుల్గా రాసుకుంటామో, బ్రీఫ్గా రాసుకుంటామో, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ రిమార్క్స్ స్టేట్మెంట్ మనకి ఇస్తుంది. ఇది రాసేప్పుడు ఆ చివరిన అతను చుక్కలు కూడా పెట్టుకోవచ్చు, ఫార్ములాను రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అతను రాసినటువంటి సామాన్యం ఒక్కొక్క టీమ్ కనుక వర్క్ చేస్తుంటే ఆ రాసినటువంటి వాడు ఎవరో కూడా వాడి పేరు కూడా రాసుకోవచ్చు, అక్కడ రాయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకేదీ బాధ్యతలు ఫిక్స్ చేసేప్పుడు ఈ ప్రోగ్రామ్ యూనిట్ ఎవరు రాశారు, ఇంకో ప్రోగ్రామ్ యూనిట్ ఎవరు రాశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ రెమ్ కమాండ్ చాలా ఉపయోగిస్తుంది. అంటే ప్రోగ్రామ్తో పాటు దానికి సంబంధించిన నోట్స్ను కూడా పంపిస్తున్నాం అన్నమాట. ఇది ఒక మెయిన్ ప్రోగ్రామ్లోనే కాదు, ఇది సబ్రొటీన్స్లో కూడా వాడుకుంటాం, ఫంక్షన్స్లో కూడా వాడుకుంటాం. సబ్రొటీన్లో వాడేప్పుడు సామాన్యంగా పైన సబ్రొటీన్ S1 బ్రాకెట్లో XYZ అని అన్నాం. ఈ S1 అనేటువంటి ప్రోగ్రామ్ ఏం చేయదలుస్తుంది, ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి మొత్తం ఈ ప్రోగ్రామ్ యూనిట్ యొక్క ప్రయోజనం ఏమిటి, బ్రీఫ్గా చిన్న వాక్యంలో రాసుకోవాలి, అది మొట్టమొదటి రాసుకోవచ్చు. ఈ కింద ఫాలో అయ్యేటటువంటి కమాండ్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి డేటాని వ్యాలిడేట్ చేయడానికి కమాండ్స్ ఉండబోతున్నాయి. అంటే ఇది మనం మొత్తం ప్రోగ్రామ్ మార్క్స్ ప్రాసెసింగ్ కోసం ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుని ఉంటే అందులో ఒక పార్టు ఒక సబ్రొటీను
S1 అని పేరు ఉండేటటువంటిది అది డేటాని వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగిస్తుంది అని చెప్పడానికి చిన్న బ్రీఫ్గా చిన్న నోట్స్ రాసుకుంటాడు అతను. అలా ప్రతి ప్రోగ్రామ్ యూనిట్ కూడా ఇది గుడ్ హ్యాబిట్. ఏమిటంటే ప్రతి ప్రోగ్రామ్ యూనిట్లో కూడా పైన ఒక రిమార్క్స్ స్టేట్మెంట్ రాసుకోవడం చాలా మంచిది. ఇది అది మంచి సంప్రదాయం అవుతుంది ప్రోగ్రామింగ్లో. ఆ ఒక్కచోటే కాదు, ప్రతి 2 లైన్కి 3 లైన్కి ఒక సామాన్య స్టేట్మెంట్స్కి కామెంట్స్ రాసుకుంటూ పెడుతుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. రాసేప్పుడు ఒక్కొక్కసారి కంప్యూటర్ దగ్గర కూర్చుని టెస్ట్ చేసేప్పుడు ఈ కమాండ్ రాయడానికి కొంచెం బద్దగిస్తుంటారు సామాన్యంగా ఈ ప్రోగ్రామర్స్ అందరూ కూడాను. దాని పర్యవసానం తర్వాత అనుభవిస్తుంటాం, ఎందుకు రాసామో తెలియదు. అది అనుభవం తెలుస్తుంది ఎంత ఇంపార్టెంటో. ఆ సమయానికి అది టైం వేస్ట్ అని అనిపించినా అసలు ప్రోగ్రామ్ చేసేద్దాం, డైరెక్ట్ కంప్యూటర్ మీద ఎగ్జిక్యూట్ చేసేద్దాం, టెస్ట్ చేసేద్దాం, స్పీడ్గా చేసేస్తుంటారు వాడు. ఆ చేసింది ఏమిటో చెప్పకపోతే తర్వాత వాళ్ళకి ఏమీ అర్థమవుతుంది, కొన్నాళ్ళు మీరు ఇతనికి అర్థం అవ్వకపోవచ్చు. అందుకోసమని ఈ రిమార్క్స్ కమాండ్ చాలా ఉపయోగకరమైనటువంటి వాక్యం ఇది, స్టేట్మెంట్ ఇది. దీని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఉంది, అది చూద్దాం. ఈ కంప్యూటర్ స్టేట్మెంట్స్లో నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీలో ఎండ్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ప్రతి స్టేట్మెంట్ ఇంపార్టెంటే, కానీ ఇంపార్టెంట్లో దీని యొక్క విశిష్టత ఏమిటంటే ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఒక చోట ప్రారంభం అవుతుందో అది ఎక్కడో ఒకటి అంతం అవ్వాలి. అది ఫిజికల్గా అంటే ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ అయిపోయింది అంటే ఒక పుస్తకానికి అట్ట ఉన్నట్టుగా ఫ్రంట్ పేజీ ఉంటుంది, బ్యాక్ పేజీ ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ ఒక ప్రోగ్రాంలో ఎన్ని లైన్లైనా ఉండొచ్చు మనకి, కానీ ఆఖరి స్టేట్మెంట్ మాత్రం ఎండ్. అంటే ఆ ప్రోగ్రామ్ రాయడం అక్కడికి అయిపోయింది, ఆ యూనిట్ అయిపోయింది, ఆ మాడ్యూల్ అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది. ఇంకో ప్రోగ్రామ్ యూనిట్ ప్రారంభమవచ్చు. ఆ ప్రోగ్రామ్ యూనిట్ ప్రారంభం అవడానికి మనం ఏమి ఉండాలి చెప్పుకున్నాం. ఓ ప్రోగ్రామ్ ప్రారంభానికి మనం శీర్షికల కింద, టైటిల్ స్టేట్మెంట్స్ కింద ఒక ప్రోగ్రామ్ కమాండ్ కానీ, సబ్ రొటీన్ కమాండ్ కానీ, ఫంక్షన్ కమాండ్ కానీ, ఈ మూడిట్లో వేటితో వాటితో ప్రారంభం అవుతుంది. కానీ అంతం అవడం మాత్రం, ఎండ్ అయిపోవడం మాత్రం ఎండ్ అనే స్టేట్మెంట్ తోటి ఎండ్ అవుతూ ఉంటుంది. ఈ ఎండ్ స్టేట్మెంట్ కూడా నాన్ ఎగ్జిక్యూటబుల్ కేటగిరీ. ఇవన్నీ దేనికోసం అంటే మొత్తం ప్రోగ్రామ్ ఆ యూనిట్ అక్కడ పూర్తి అయిపోయిందని ఎవరికో ఇంటిమేట్ చేస్తుంది. అది ఇది ఇస్తున్న సంకేతం ఎవరు రిసీవ్ చేసుకుంటారు? చివరిదాకా వెళ్ళట్లేదు. నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే చివరిదాకా ఫిల్టర్ అయ్యేప్పుడు మధ్యలోనే డిజాల్వ్ అయిపోతుంది, కనిపించకుండా వెళ్ళిపోతుంది. చివరికి ఎలా తెలుస్తుంది అది? అంటే మధ్యలో ఈ ఇస్తున్నటువంటి ప్రతి లైన్ని కూడా గమనించేటటువంటిది ఒకటి ఉంటుంది. వీటన్నింటినీ కూడా గమనిస్తూ సరిగ్గా మనం ఈ ప్రోగ్రామర్ సరిగ్గా రాసేవాడే రాయలేదా, రాస్తే దాని సింటాక్స్ ప్రకారం ఉందా లేదా, ఇవన్నీ సింటాక్స్ ప్రకారం అయితే ఎర్రర్ మెసేజెస్ ఇవ్వడం ఇవన్నీ చేసుకుంటూ ఎప్పటికీ ఆ ప్రోగ్రామ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ అయ్యి చేసేయాలి ప్రోగ్రామ్ యూనిట్ని. దాని ఈ ఎండ్ స్టేట్మెంట్ చూసేటటువంటిది ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఉండేటటువంటి దాని కంపైలర్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా, ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ కంపైలర్ వరకు అందించడానికి, ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉపయోగిస్తుంటాయి. ఇక్కడ కూడా మనకి ఈ ప్రోగ్రామ్లో కూడా ఇంకొక ఎండ్ ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ యూనిట్ ఇక్కడికి అయిపోయింది. అయితే ఈ ప్రోగ్రామ్ యూనిట్స్ దేనికి దాన్ని విడివిడిగా ఎండ్ అయిపోతుంటే వీటన్నింటిని లింక్ చేసేవాడు ఎవరు? ఎవరు చేయించాలి అది? ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా లింక్ అయిపోయినటువంటి ఒక కంటిన్యూస్ ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్స్ మాత్రం ఉంటేనే అవి రన్ అవుతాయి. ఈ వీటన్నింటినీ కూడా విడివిడిగా చెక్ మొదట రిసీవ్ చేసుకోవడం, రాసిన ప్రతి స్టేట్మెంట్ని వెరిఫై చేయడం, వెరిఫై చేసిన ప్రతి స్టేట్మెంట్కి కూడా కోడ్ జనరేట్ చేయడం, ఇలా విడివిడిగా ఉండేటువంటి మాడ్యూల్స్ అన్నిటి కూడా లింక్ చేయడం, ఈ పనులన్నీ చేసేటటువంటిది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాని పేరు కంపైలర్. దాని గురించి చూద్దాం. ఒక ప్రోగ్రామర్ తాను తీసుకున్నటువంటి ప్రాబ్లమ్కి డిఫరెంట్ స్టేజెస్ కింద దాన్ని స్ప్లిట్ చేసుకుని భాగాలు ముక్కల ముక్కలకం చేసుకుని దానికి సంబంధించిన ఒక మెయిన్ ప్రోగ్రాము, కొన్ని సబ్ రొటీన్స్, అవసరం వస్తే కొన్ని ఫంక్షన్స్, ఇలాంటి మొత్తం అన్నీ కలిపి డిజైన్ చేసుకుంటాడు అతను. చేసుకున్నాక వాటికి సంబంధించినటువంటి కోడింగ్ అంతా కూడా డెవలప్ చేస్తాడు. ఈ డెవలప్ చేసినప్పుడు ఇందులో అతను రాసేటటువంటి కమాండ్స్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే మన మెయిన్ ప్రోగ్రామ్లో వస్తాయి, సబ్రెట్లోని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ వస్తాయి, ఫంక్షన్స్లోనూ కూడా వస్తుంటాయి. వీటన్నిటినీ కలిపి చెప్పేటటువంటి పేరు ఏమిటంటే దాన్ని సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ అంటారు. అంటే సింగిల్ పదంలో చెప్పాలి, అందులో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఒకటే ఉండొచ్చు, లేక సబ్రొటీన్స్ కూడా కలిసి ఉండొచ్చు, లేక ఫంక్షన్స్ కలిసి ఉండొచ్చు, లేదా ఆ పూటకి మనం ఇంత ముందరేది ఒక ముందు రోజున ఇవన్నీ అయిపోతే ఈ వేళ రోజుని మనం విడిగా వాటిని ప్రాసెసింగ్ చేయదలుచుకుంటే దీన్ని విడిగా కూడా చేసుకో. ఏదైనా సరే ట్రాన్స్లేషన్కి రెడీ చేసి పెట్టాం, అంటే ముడి సరుకు కింద తయారైంది ప్రోగ్రామింగ్లో. దాన్ని ఏమంటారంటే సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ అంటారు.
అయితే ఈ సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ అల్టిమేట్లీ ఈ ప్రోగ్రామర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇది ఇందులో తాను రాసినటువంటి కమాండ్స్ అన్నీ కూడా చివరి వరకు వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలి. కొన్ని కొన్ని మధ్యలోనే అవసరమైన చోట్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సపోర్ట్ తీసుకుని ముందరికి వెళ్ళాలి. ఈ మధ్యలో అవసరమైనటువంటి వాటికి సపోర్ట్ తీసుకోవడం అనేటటువంటి భాగం వస్తుందంటే ఈ సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ని ప్రాసెసింగ్ చేసేటటువంటి ఇంకో రెండు ప్రోగ్రామ్స్ వస్తాయి. అవి ఇతను రాయుడు ఆల్రెడీ రాసేసి ఉంటాయి. అవి అంటే వాటిలోంచి రెండు ఫిల్టర్స్లోంచి వెళ్ళబోతోంది ఈ సోర్స్ ప్రోగ్రామ్. ఇతను రాసినటువంటి ప్రోగ్రామ్ని మొదటి ఫిల్టరు, దాని కంపైలర్ అంటారు. దాని తర్వాత అది కొంత ఫిల్టర్ అయ్యి ఒకటి మాడ్యూల్ తయారవుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ మాడ్యూల్ అంటాం. దాంట్లోంచి మళ్ళీ కొంత ఫిల్టర్ అయ్యి లోడర్ అనుకుంటుంది, లింకేజ్ ఎడిటర్ అంటారు, అక్కడ మళ్ళీ ఫిల్టరింగ్ అవుతుంది. ఆ తర్వాత వెళ్ళేటువంటి ఫైనల్ మాడ్యూల్ లోడ్ ఇమేజ్ మాడ్యూల్ తయారవుతుంది. మనకి రెండు మొదటి స్టేజ్లో వెళ్ళేటువంటి కంపైలర్కి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్సు, లింకేజ్ ఎడిటర్కి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్సు, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి ఈ సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్లో. అంటే మనం అతను రాసుకున్నటువంటి కమాండ్స్ కొన్ని తన కోసం ఉన్నాయి, రిమార్క్స్ లాంటి కమాండ్స్. కొన్ని కంపైలర్కి ఇంటిమేట్ చేసేవి ఉంటాయి, కొన్ని లింకేజ్ ఎడిటర్కి ఇంటిమేట్ చేసి ఉంటాయి. ఇవన్నీ కలిపి మొత్తం మీద ఒక ముద్ద కింద తయారు చేసి అతను ఫిల్టరింగ్ రెడీగా చేసి తయారు చేసి పెట్టాడు. ఆ తయారు చేసిన దాన్ని ఏమంటారంటే సోర్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ అంటారు. తర్వాత స్టేజ్ చూద్దాం. ఈ రకంగా తయారైనటువంటి సోర్స్ మాడ్యూలు అంటే అప్పటికి ఉదాహరణ చెప్పాలంటే ఒక మనిషి ఫోటోని తీస్తున్నాం, చివరికి మనుషులు ఉండరు, అతని ఫోటోతోటి మనం ప్రాసెసింగ్ చేయాలి, వాటి మీద యానిమేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలనుకుందాం. మనిషి ముందర ఉంటాడు, మనిషికి మొట్టమొదటి ఫోటో తీసాం, అది నెగిటివ్ తయారైంది, ఆ నెగిటివ్ని డెవలప్ చేశారు. అంటే ఇమేజ్ పడింది అంతే, దాన్ని డెవలప్ చేయబడితే ఇంకా పాడైపోతుంది. దాన్ని డెవలప్ చేశారు, డెవలప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. కానీ ఒరిజినల్ మనిషి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా, లక్షణాలు అన్నీ కూడా చివరికి వెళ్ళేప్పుడు ఫోటోలు ఎలా కనిపిస్తాయో అదే రకంగా ఈ సోర్స్ మాడ్యూల్ కూడా మొట్టమొదటిసారి కంపైలర్ అనేటటువంటి ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్. అది ఈ ప్రోగ్రామ్ మనం రాసుకోం, అది కంపెనీ వాడే రాసిస్తాడు. అంటే సామాన్యంగా ఈ భాషలు అనేవి కూడా ఎవరు డెవలప్ చేశారో, ఇప్పుడు ఫోర్ట్రాన్ భాష ఉంది, లేదా జావా ఉంది, సి ఉంది, ఆల్గాల్ ఉంది, అనేక కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి కూడా ఆ భాషలో రాసిన ప్రోగ్రామ్స్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి ఇంకొక ప్రోగ్రామ్ కావాలి. అంటే ట్రాన్స్లేటర్ కావాలి, ట్రాన్స్లేటర్ మనిషి కాదు, మనిషి ట్రాన్స్లేట్ చేయడు. ఒక ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రామ్ ట్రాన్స్లేట్ చేయగలదు. ఆ ట్రాన్స్లేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ని అందులో హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్లో రాసినటువంటి, అంటే ఫోర్ట్రాన్, ఇటువంటి జావా, కోబాల్, ఇటువంటి లాంగ్వేజెస్లో రాసిన ప్రోగ్రామ్స్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి వాటిని కంపైలర్స్ అంటారు. ఈ మాటలు మనం మొదట్లో చెప్పుకున్నాం ఒకసారి. అంటే మెషిన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఉంటుంది, అది మాత్రమే ఎగ్జిక్యూషన్ రెడీగా ఉంటుంది. మనం రాసినటువంటిది అంటే ఆఖరి స్టేజ్ అనమాట, రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ మనం ఎక్కడైతే రాస్తున్నామో ఇక్కడ, అది మెషిన్ లాంగ్వేజ్లో అల్టిమేట్లీ వెళ్ళాలి. కానీ మనం మెషిన్ లాంగ్వేజ్లో రాయలేదు, మనం ఒక ఫోర్ట్రాన్లోనో లేకపోతే కోబాల్లోనో లేకపోతే జావాలోనో మనం ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి మొత్తం మార్గంలో ఎన్ని మజిలీస్ ఉన్నాయో చూద్దాం. ఒకటి, సోర్స్ మాడ్యూల్ తయారు చేసాం. అంటే ప్రోగ్రామ్లో మనం ఏబీసీలు వాడుకుంటున్నాం, 1, 2, 3 వాడుకుంటున్నాం, డెసిమల్ పాయింట్ వాడుకుంటున్నాం, బ్రాకెట్లు వాడుకుంటున్నాం, మనకి ఏ ఏ అక్షరాలను అయితే అనుమతించారో, అంటే వర్ణమాలలో ఏమేమి అక్షరాలు అయితే ఆ లాంగ్వేజ్ ఇచ్చిందో వాటన్నింటినీ వాడుకుంటూ ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసాం. అందులో ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ ఉన్నాయి, సబ్రూటీన్స్ వాడుకున్నాం, ఫంక్షన్స్ వాడుకున్నాం, అన్నీ వాడుకున్నాం. ఇవన్నీ మొత్తం రాసినటువంటి ప్రోగ్రామ్స్ని, అంటే ప్రోగ్రామ్ లగాయితూ ఎండ్ స్టేట్మెంట్ వరకు ఉండేటటువంటి ఒక మాడ్యూల్ని తీసుకుంటే ఆ మాడ్యూల్ని ఈ కంపైలర్కి అందిస్తాం మనం. అది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైనే తీసుకుంటుంది, ప్రతి లైన్ని వెరిఫై చేస్తుంది, వెరిఫై చేసి దానికి తగినటువంటి కోడ్ని డెవలప్ చేసింది. అది ఫైనల్ కోడ్ కాదు. అది ఎలాగైతే మనం ఫోటో తీసిన వెంటనే ఫైనల్ ఫోటో కాదు, అది ఒక మనిషికి ఫోటో ఫైనల్ ఫోటో కాదు, మధ్యలో వచ్చేటటువంటిది ఒక నెగిటివ్ మనకి ఇమేజ్ పడింది అంతే. అదే రకంగా ఇక్కడ వచ్చే దాన్ని ఏమంటారంటే, అంటే ఇది కంపైలర్ ట్రాన్స్లేట్ చేయగా వచ్చేటటువంటి, అంటే ట్రాన్స్లేట్ అయింది అనువదించబడినటువంటి కోడ్ని, దీన్ని ఆబ్జెక్ట్ మాడ్యూల్ అంటారు. ఆల్మోస్ట్ లైన్కి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కొంత కోడ్ జనరేట్ అవుతూ వస్తుంటుంది. అయితే ఈ కంపైలర్ చేసేటటువంటి ప్రధానమైన పనులు మూడు పనులు ఉంటాయి. వాటిని ఏమంటారంటే లెక్సికల్ ఎనాలసిస్, సింటాక్స్ ఎనాలసిస్, సెమాంటిక్స్ ఎనాలసిస్. అంటే ఈ మూడు మన భాషలో మనం అర్థం ఎట్లా చెప్పుకోవాలి, సామాన్య జనం కూడా అర్థం అవ్వాలి కదా. అందుకోసం తీసుకుంటే ఈ లెక్సికల్ ఎనాలసిస్ అంటే ఇతను వ్రాసినటువంటి అక్షరాలు ఆ కంప్యూటర్ భాషలో అంగీకరించబడినటువంటి అక్షరాలే వాడుతున్నాడా, లేకపోతే ఇంకా చైనా భాషలో ఇంకా రకరకాల భాషలో అక్షరాలు కూడా పట్టుకొచ్చి పెట్టేశాడా. మనం తెలుగులో ఒక వాక్యం రాయమన్నప్పుడు తెలుగులో 56 అక్షరాలు, దాని ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, వీటితోటి మనం వాక్యం రాయాలి.
అంతే తప్పించి జర్మనీ భాషలో రష్యన్ భాషలో అక్షరాలు పట్టుకొని రాస్తామంటే అది తెలుగు భాషలో వాక్యం అవుతుంది. అదే రకంగా ఈ భాషకి పరిమితమైనటువంటి అక్షరాలను వాడేడా వాడలేదా, వాడకపోతే అక్కడ తప్పుందని చూపించాలి. ఆ తప్పుంది లేదు చూపించేటటువంటి ఈ భాగం అంతని కలిపి లెక్సికల్ ఎనాలిసిస్ అంటారు. రెండోది సింటాక్స్ ఎనాలిసిస్. అక్షరాలు బాగానే ఉన్నాయి, సింటాక్స్ ఒక్కొక్క కమాండ్ రాయడానికి ఒక్కొక్క గ్రామర్ ఉంది, ఒక్కొక్క వాక్య రచన విధానం నిర్ణయించబడింది. ప్రోగ్రామ్ స్టేట్మెంట్ రాస్తుంటే ఎలా ఉండాలి, దాని స్పెల్లింగ్ ఎలా ఉండాలి, కీవర్డ్కి స్పెల్లింగ్ ఎలా ఉండాలి, అతను రాసేటటువంటి వేరియబుల్ నేమ్స్కి ఏమేమి స్పెల్లింగ్స్ ఎలౌడు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పెల్లింగ్ తీసుకుని అది కమాండ్ వర్డ్ అయితే కమాండ్స్లో స్టాండర్డ్ కమాండ్స్ తోటి మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వట్లేదా, మ్యాచ్ అయితే దాని పక్కన ఉండవలసిన వేరియబుల్ ఏమిటి, అక్కడ నెంబర్ ఉండాలా వేరియబుల్ ఉండాలా అక్షరాలు ఉండాలా, దాని పక్కన కామా ఉండాలా అక్కర్లేదా, ఫుల్ స్టాప్ ఉండాలా అక్కర్లేదా, ఇవన్నీ కూడా పూర్వమే నిర్ణయించబడినటువంటి వ్యాకరణం ప్రకారం ఇప్పుడు ఇతను రాసినటువంటి లైను ఫిట్ అవుతుందా ఫిట్ అవ్వట్లేదో చూస్తారు. అంటే రిఫరెన్స్కి వాడుకోవడానికి ఇంతకు ముందరే నిర్ణయించబడినటువంటి వ్యాకరణం. అంటే భాష అండంతో వ్యాకరణం ఉంటుంది, మనకి ఇలాగే తెలుగుకి వ్యాకరణం సంస్కృతానికి వ్యాకరణం ఉన్నట్టుగానే కంప్యూటర్ ప్రతి భాషకి కూడా వ్యాకరణ నిర్ణయం చూస్తారు. ఆ వ్యాకరణం ప్రకారం ఇతను రాసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయా లేవా ఇది చూసేటటువంటిది సింటాక్స్ అనాలిసిస్. ఇక్కడ కూడా ఇతను తప్పులు పడవచ్చు, అనుకుని తప్పు చేయకపోవచ్చు. ఇతను ఇన్ని స్టేజ్లో ఇతను రాసేస్తాడు, డేటా ఎంట్రీ చేసేవాడు, ప్రోగ్రామ్ టైప్ చేసేవాడు ఇంకోళ్ళు ఉంటుంటారు, అంచేత ఇతనైనా తప్పు రాసి ఉండొచ్చు, లేక ఇతను కరెక్ట్గా రాసినా కానీ టైప్ చేసేటటువంటి వాడు అంటే కంప్యూటర్కి ఫీడ్ చేస్తూ ప్రోగ్రామ్ ఇమేజ్ని తయారు చేసేటటువంటి వాడు తప్పు చేసి ఉండొచ్చు. ఈ తప్పులైనా ఉంటే సూచించేటటువంటి భాగం ఈ సింటాక్స్ అనాలిసిస్లో జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఇలాంటి మొత్తం ప్రోగ్రామ్ అంతకి కూడా ఒక ప్రోగ్రామ్ యూనిట్కి మొత్తం లిస్ట్ అన్నీ కూడా ఎర్రర్స్ ఇస్తుంది, నువ్వు ఇక్కడ తప్పు పడింది, ఇక్కడ తప్పు వచ్చింది, ఇక్కడ తప్పు వచ్చింది, వెంటనే అది ఇంక ముందరికి వెళ్ళనివ్వదు. అంటే రాసినటువంటి స్టేట్మెంట్స్లో ఉండే తప్పుల యొక్క తీవ్రతను బట్టి అది ముందరికి వెళ్ళనివ్వకపోవడమా ఆపేయడమా అది మొత్తం అంతకు నిర్ణయం అవుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అనుకుందాం, స్పేస్ ఓ స్పేస్ ఉండాలి, స్పేస్ ఇవ్వలేదు, స్పేస్ లేకపోయినా అర్థమవుతుంది దానికి, ఆ పర్వాలేదు వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది, లేదు అక్కడ బ్రాకెట్ ఉండి తీరవలసిందే బ్రాకెట్ రాయలేదు అది సీరియస్ ఎర్రర్ కానీ తీసుకుంటుంది అని చెప్పి అలాంటివి ఏం చేస్తుంది అది ముందరకు వెళ్ళనివ్వదు. ఈ ప్రోగ్రామ్లో ముందర బ్రాకెట్ పెట్టిన తర్వాతనే మళ్ళీ రీటైప్ చేసి పట్టరా, రీటైప్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మొత్తం ప్రోగ్రామ్లో ఎన్ని లిస్ట్ మొత్తం 50 లైన్లు రాసాడు అతను, 50 లైన్లో 10 మిస్టేక్స్ వచ్చాయి అనుకుందాం, ఈ 10 మిస్టేక్స్లోనూ 5 ఎన్నో సీరియస్ అనుకుందాం, ఈ 5 సీరియస్ ఎర్రర్స్ కూడా అతను కరెక్ట్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సోర్స్ మాడ్యూల్ క్లీన్గా తయారు చేసుకుని మళ్ళీ కంపైలర్కి మళ్ళీ ఇవ్వాలి. ఇదంతా జరిగేటటువంటిది సింటాక్స్ అనాలిసిస్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా సెమాంటిక్స్ అనాలిసిస్ అంటే రాసినటువంటి వాక్యానికి మీనింగ్ ఉందా లేదా, అసలు అర్థవంతంగా ఉందా అర్థరహితంగా ఉందా, అది కొంతవరకు కంపైలర్స్ చూడవచ్చు, పూర్తిగా చూడలేవు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే లౌకికంగా అంటే కురుడిగా ఉంటుంది కానీ మాట కానీ మనకు బాగా అర్థమవుతుంది. తిరుగులో చెప్పాలంటే ఒక కుక్క రాముడిని కరిచాను అని అంటే అర్థవంతంగా ఉంది, కుక్క కరుస్తుందని. కుక్క రాముడిని కొట్టాను అని రాసామనుకుందాం, కుక్క అనేటువంటి దానికి కొట్టిన పదం వాడకూడదు అక్కడ, అది అర్థం లేదు, అది సెమాంటిక్స్ అనాలిసిస్లోకి వస్తుంది అది. అంటే ఒక కమాండ్లో ఏ రకమైనటువంటి వెనక భాగాలు ఉండొచ్చో కంపేరస్ కొంతవరకు అర్థం చేసుకోగలదు. అంటే ఈ కమాండ్ వాడేటప్పుడు ఈ రకమైనటువంటి స్ట్రక్చర్తో పాటు ఈ రకమైనటువంటి వేరియబుల్స్ని వాడాలి అని నిర్ణయం కూడా దానికి తెలుస్తుంది. వాటిని వాడకుండగా ఇంకో రకంగా భిన్నంగా ఇతను రాసి ఉంటే ఆ స్థాయిలోనే గుర్తుపడుతుంది, ఇది ముందరికి వెళితే ఇతను దీనివల్ల రిజల్ట్ ఏం రాదు సార్. సామాన్యంగా ఒక ప్రోగ్రాంలో ఒక లైన్ అయిన తర్వాత ఇంకో లైన్ పెడుతూ ఉండాలి, అతను అదే లైన్ చుట్టూ గుండ్రంగా తిరిగేటటువంటి విధంగా పెట్టాడు. ఉదాహరణ ఎలాగంటే ఒక ప్రోగ్రాం రాసి అందులో 10 అనే లైన్ నెంబర్ పెట్టి మళ్ళీ గో టు 10 అని రాసాడు అనుకుందాం, అంటే 10వ లైన్కి మళ్ళీ వెళ్ళు, 10వ లైన్ మళ్ళీ ఏం చెప్తుంది మళ్ళీ గో టు 10 అంటే అక్కడే ఉంటుంది, ఇంకా జీవితకాలం అంతా ప్రోగ్రామ్ అంతా అక్కడే ఉంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూషన్లో ఇంక ముందరికి వెళ్ళదు. ఇది ప్రోగ్రాంలో మిస్టేక్, ఇది స్పష్టంగా తెలిసేటటువంటి మిస్టేక్ అది. ఇటువంటివన్నీ కూడా ఇది అర్థంలో, కానీ కమాండ్ యాక్చువల్లీ అతను గ్రామర్ ఫాలో అయ్యాడా లేదా, గ్రామర్ ఫాలో అయ్యాడు, ఒక కర్తకర్మక్రియ అన్నీ ఉన్నాయి కానీ కర్తకర్మక్రియ ఉన్నది మాత్రం అర్థవంతం అవ్వక్కర్లేదు. అది అర్థవంతం అయినటువంటి వాక్యాన్ని మాత్రమే రిజల్ట్ వస్తుంది కనుక అది అర్థవంతం అవునా కాదా అని నిర్ణయించేటటువంటి ఒక భాగం కూడా ఈ కంపైలర్ బాధ్యత తీసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే సెమాంటిక్స్ అనాలిసిస్ అంటారు. ఈ రకంగా ఈ 3 స్టేజెస్ దాటిన తర్వాత అప్పుడు ఈ సోర్స్ మాడ్యూల్కి అప్పుడు మనకి ఇమేజ్ తయారవుతుంది. ఆ ఇమేజ్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ మాడ్యూల్ అనొచ్చు, ఆబ్జెక్ట్ మాడ్యూల్ అంటారు. ఆల్మోస్ట్ మనిషికి ఫోటో తీస్తే ఒక ఫిల్మ్ మీద పడ్డట్టు, ఫిల్మ్ మీద పడినంత వెంటనే మనం బయట పడ్డ చూడకూడదు, అది అసలు పడైపోతుంది, దాని మళ్ళీ డెవలప్ చేసి కొంత ప్రాసెసింగ్ ఉంది. అక్కడ చేసేటువంటి ఆ సెకండ్ అంటే ఒక స్టేజ్ దాటింది, ఒక ఫిల్టరింగ్ దాటింది.
ఈ ఫిల్టరింగ్ దాటిన తర్వాత వచ్చినటువంటి ఆబ్జెక్ట్ మాడ్యూల్కి ఇంకో ఫిల్టర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కంపైలర్ ఇంకొకటి ఏం చేయగలదంటే అది ఏ ప్రోగ్రామ్ యూనిట్కి ఆ ప్రోగ్రామ్ యూనిట్ వరకు మాత్రమే కోడ్ జనరేట్ చేయగలదు. అంటే మనం ప్రోగ్రామ్ యూనిట్స్ అంటే ఒక ప్రోగ్రామ్ ఒక యూనిట్ అని చెప్పుకున్నాం, ఒక సబ్ రొటీన్ అదొక యూనిట్ అని చెప్పుకున్నాం, ఒక ఫంక్షన్ ఒక యూనిట్ అని చెప్పుకున్నాం. ఇది ఏ ప్రోగ్రామ్ యూనిట్కి ఆ ప్రోగ్రామ్ యూనిట్ జనరేట్ చేస్తుంది తప్ప కోడ్ మొత్తం ఇందులో ఉండేటువంటి రిఫరెన్స్గా ఇంకో దాంట్లో ఉంటే అది రిజాల్వ్ చేయలేదు. అది అంటే తన దృష్టి ఎప్పుడు కూడా ఒక్క ప్రోగ్రామ్ యూనిట్ వరకు మాత్రమే దానికి పరిమితం. కానీ ఇక్కడ కూర్చుని ఇతను రెండో ప్రోగ్రామ్ యూనిట్ని రిఫర్ చేస్తూ ఉంటాడు, నాకు మార్క్స్ వ్యాలిడేట్ చేసి పట్టరా, మార్క్స్ వ్యాలిడేట్ చేసి పట్టరా అంటే ఈ ప్రోగ్రాంలో ఆ కోడ్ జనరేట్ చేసే మార్క్స్ వ్యాలిడేషన్ దాని దగ్గర లేదు, అది చేయలేదు. అది ఏం చేస్తుందంటే దాని తర్వాత ఇంకో స్టేజ్ ఉంది, లింకేజ్ ఎడిటర్ అని. ఈ లింకులన్నీ పెట్టేటట్టు అంటే ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి ఎక్కడెక్కడ లింకులు కావాలో దాన్ని గమనించి కరెక్ట్గా రాసాడా లేదా, ఆ రాసినటువంటి దాన్ని లింకులు ఎస్టాబ్లిష్ చేయగలమా చేయలేదా అది చూసుకుని ఆ లింకులకు సంబంధించినటువంటి కోడ్ ఎక్స్ట్రాగా జనరేట్ చేసేటటువంటిది అది దాన్ని లింకేజ్ ఎడిటర్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సప్లై చేసినటువంటి వాడు ఆ భాషకి కంపైలర్ డెవలప్ చేసినటువంటి వాడు ఇస్తుంటాడు. అది ఇది మనం రాసుకునేటటువంటి ప్రోగ్రామ్ కూడా కాదు. ఆ లింకేజ్ ఎడిటర్ ఏం చేస్తుందంటే ఇదివరకు మనం ఇందులో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో ఒక కాల్ స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం. అంటే ఒక ప్రోగ్రామ్ యూనిట్ ఇంకొక ప్రోగ్రామ్ యూనిట్ని పిలవచ్చు. ఉదాహరణకి మార్క్స్ ప్రాసెసింగ్ అనేటువంటి జనరల్ ప్రోగ్రామ్లో మార్క్స్ ముందు ఇచ్చినటువంటి మార్క్స్ని డేటా వ్యాలిడేట్ చేయాలి, దానికి ఒక సబ్ రొటీన్లో ప్రోగ్రామ్ రాసుకున్నాం. అంచేత కాల్ డేటా వ్యాలిడేషన్ సబ్ రొటీన్ అని అనుకుందాం. ఆ కాల్ అనే చోట అది గుర్తుపెట్టుకుంటుంది. అది అంటే ఈ సబ్ రొటీన్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని యాక్చువల్లీ మళ్ళీ అక్కడ దానికి సంబంధించి అడ్రస్ పట్టుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అడ్రస్ తెలీదు, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇది తెలీదు, రెండో మార్క్స్ వ్యాలిడేషన్ చేసేప్పుడు ప్రోగ్రామ్ తెలీదు. ఈ రెండింటినీ లింక్ చేయగలిగిన ఎవరికంటే అన్నింటినీ కలిపి చూడగలిగినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ వ్యూ ఉండేటటువంటి ప్రోగ్రామ్ మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎవరంటే అది లింకేజ్ ఎడిటర్. అంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్ యూనిట్స్ని కలిపి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో ఈ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా చేసేటటువంటి కొట్టడం అనమాట, సూది చుక్కుట్టేసినట్టు. దీనికి దీనికి లింక్ కొట్టడం, దీనికి దీనికి లింక్తో కొట్టడం, ఇవన్నీ లింకులన్నీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రోగ్రామ్ పేరు లింకేజ్ ఎడిటర్. అప్పటికి ఇన్ని ప్రోగ్రామ్ యూనిట్స్ విడివిడిగా ఉండేటటువంటి ప్రోగ్రామ్ యూనిట్స్ అన్నిటికీ కలిపి ఒక సింగిల్ మాడ్యూల్ షేప్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే లోడ్ ఇమేజ్ మాడ్యూల్ అంటారు. అంటే అల్టిమేట్లీ ఇతని మనసులో ప్రోగ్రామర్ ఏదైతే ఒక పెద్ద ప్రాబ్లమ్కి పెద్ద ప్రోగ్రామ్ డిఫరెంట్ మాడ్యూల్స్లో రాసుకున్నాడో వీటన్నిటినీ కలుపుతూ ఒక ఇంటిగ్రేటెడ్ షేప్ ఉండేటటువంటి ప్రోగ్రామ్ తయారైంది. కోడ్లు అయితే అది ఏబీసీలో ఉండదు, అది 1, 2, 3 ఈ నెంబర్లో ఉండదు. అది అదంతా అల్టిమేట్లీ 0, 1లోకి మారిపోతుంది, బైనరీ కోడ్లోకి మారిపోతుంది. దాన్ని అయితే అందులో ఈ లింకులన్నీ కూడా సంబంధించిన కోడ్ ఉంటుంది, ఇతను రాసినటువంటి A+B-C ఇటువంటి వాటి యొక్క కోడ్ ఉంటుంది, స్క్వేర్ రూట్ని పిలిస్తే స్క్వేర్ రూట్ ప్రోగ్రామ్ని పట్టుకొచ్చి దాన్ని అడ్రస్ని ఫిలప్ చేసి కోడ్ ఉంటుంది. మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి కోడ్ అంతా కూడా ఇతను మనస్సులో ఏదైతే భావించాడో ఆ భావనకి అనుగుణమైనటువంటి మొత్తం కోడ్ అంతా కూడా సిద్ధమై ఉంటుంది. అది అది లోడ్ ఇమేజ్ మాడ్యూల్. అది రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. అది వెంటనే ఎగ్జిక్యూట్ చేసేసేదు, తయారైంది. అది తయారైందని నువ్వు ప్రారంభించు అని దానికి విడిగా ఇంకో కమాండ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రం అది ప్రారంభిస్తుంది. అది ఏం చేయాలి, ముందు తనకి డేటా తీసుకోవడం, డేటాను ప్రాసెసింగ్ చేసుకోవడం, డేటాను ఎగ్జిక్యూట్ చేసుకోవడం, రిజల్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ సంబంధించి ఇతను ఎన్ని ప్రోగ్రామ్ యూనిట్స్ అయితే రాసుకుని ఏ ఏ స్టేజెస్లో చేద్దామని అనుకున్నాడో ఆయా స్టేజెస్లో అది చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే అది ఇతనికి రిప్రజెంటేటివ్ ఇతని మనసులో ఏ భావన అయితే ఉందో ఆ భావనకి అది రిప్రజెంటేటివ్. అది ఇన్ని స్టేజెస్లో వస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కంప్యూటర్స్లో జరిగేటటువంటివి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్వతంత్రమైనవా అస్వతంత్రమైనవా ఇవన్నీ కూడా నిర్ణయించిన తర్వాత వీటన్ని ఇవన్నీ కూడా అస్వతంత్రమైనవే. వీటన్నిటిని కూడా సూపర్వైజ్ చేస్తూ ఏ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు ఎలా ఎలా రావాలో వీటన్నిటిని నిర్ణయించేటటువంటిది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, దాని యొక్క వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, అందులో విశేషాలు ఏమిటి అవన్నీ తర్వాత చూద్దాం.